జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం రేబాల గ్రామంలో నూతనంగా ప్రారంభించిన సచివాలయాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొత్తగా 65 కేంద్రాలు ఏర్పాటు చేశామని, త్వరలో ఆ కేంద్రాలన్నీ అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బుచ్చిరెడ్డిపాళెంలో గుత్తికొండ శ్రీరాములు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 క్వారంటైన్ సెంటర్ను ఆయన సందర్శించారు. పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రైతులకి ఎంఎస్పీ వచ్చేలాగా మొత్తం హార్వెస్ట్ తీసుకోవడానికి మాట్లాడుతున్నాం. 1-2 వీక్స్ దీనికి స్టెబిలైజ్ అవ్వడం టైం పడుతుంది. ఈలోపు అన్ని ఇబ్బందులు జరుగుతాయి. అన్ని 65 సెంటర్లు కూడా ఫుల్ ఫెల్త్గా రన్ అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఇక్కడ కూడా అపోహలు అవసరం లేదంటే ఈ వెరైటీ తీసుకోవట్లేదని కానీ ఈ వెరైటీలో తక్కువ రేట్ ఉందని కానీ ఎటువంటి వెరైటీస్కి సెపరేట్ వెరైటీ ఒక కామన్ వెరైటీకి రేట్స్ ఉన్నాయి. నా దగ్గరగా పండుగ సార్, 3 ఇయర్స్ బ్యాక్ ఏమైనా సార్ ఏమైనా సక్సెస్ఫుల్గా చేశారు అప్పట్లో. ఈ హార్వెస్టింగ్ జరిగేటప్పుడు ఈ దళాలు కొనుగోలు చేస్తున్నారు కంపెనీస్ ఫామ్ చేయండి, అగ్రికల్చరు రెవెన్యూ తర్వాత ఫుడ్ సప్లైస్ అక్కడ ఉన్న రైతు సంఘాలు వాళ్ళు ఇలా అందరూ కంపెనీగా ఏర్పడి ఏ మండలం కా మండలం అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ప్రొక్యూర్మెంట్ జరిగేలాగా బయట ఒకవేళ ప్రైవేట్ మార్కెట్లో కూడా ఎంఎస్పీ కంటే ఎక్కువగా ఉండేలాగా జరిగింది. ఇప్పుడు భయపడ్డారు సార్ అవి ఎక్కువ అదే పల్ల పది అయితే
Thank you.